Hi students, welcome to SIC online classes. So, in my previous videos, we have talked about SIC campus, offline, long-term SI constables, RPF and SIC GD constable batches start. So, everyone offline, full-length subject, we have talked about the institute Vijayawada. I think many of you have requested that we already have joined the other side, or already have coaching. సో రావడానికి ఇంకా మళ్ళీ ఫీజు పే చేయలేమది అంటున్నారు. ఫీజు కూడా మేము చాలా నామినల్ ఫీజే పెట్టడం జరిగింది. ఎనీవే సో చాలామంది రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను మా క్లాసులో ఏవైతే చెబుతామో ఇక్కడ క్లాసులో ఏమైతే చెప్తామో దానిలో ఒక 10% కేవలం 10% ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్లో ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంటే ప్రతి టాపిక్లోనూ నా క్లాస్ నోట్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెప్పదలుచుకుంది మీకు LCM-HCF. ఈ LCM-HCF నేను ఇక్కడ 84 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాసులో. ఈ 84 క్వశ్చన్లో నుంచి మీకు ఒక 10% అంటే ఒక 8 or 9 క్వశ్చన్స్ని నేను మీకు ఫ్రీగా యూట్యూబ్లో అందించడం జరుగుతుంది. మీ ఆదరణ ఉన్నంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ అర్థమెటిక్, తర్వాత రీజనింగ్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ కూడా నేను ఇదే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో గైస్, కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర అంటే సైస్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఆఫ్లైన్లో మీకు ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్, అట్లనే ఆర్పిఎఫ్, వీటితో పాటుగా ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్స్కి లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యేయండి. ఎవరైనా ఆఫ్లైన్లో 100% సక్సెస్ సాధించాలి, యూనిఫామ్ వేసుకోవాలని కలగంటారో ఖచ్చితంగా రండి. ఈ 4 జాబ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ వచ్చినవి ప్లస్ రాబోయే 4 నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్లోనైనా సరే మీరు జాబ్ తోటి ఇంటికి తిరిగి వెళ్తారు, ఇది నా గ్యారంటీ. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో రండి. మన దగ్గర స్టేట్లోనే ది బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఉన్నారు. మ్యాథ్స్ నేను చెప్పడం జరుగుతుంది అండ్ రీజనింగ్ బద్రి సారు, అట్లానే సైన్స్ రామరాజు సారు, సైదారెడ్డి గారి హిస్టరీ, ఇట్లా ఆ టాపిక్స్లో ఎవరైతే ది బెస్ట్ ఉన్నారో వీళ్ళని మనం ఎతికి తెచ్చి ఈ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. సో మీకు క్లాసెస్ ది బెస్ట్ జరుగుతాయి అలాంగ్ విత్ ద గ్రౌండ్. గ్రౌండ్ కూడా మీకు డైలీ 2 అవర్స్ గ్రౌండ్ ఉంటుంది మార్నింగ్. సో ఎవరైనా ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్క్రాల్ అవుతున్నటువంటి నెంబర్ని కాల్ చేయండి. రైట్, సో మరి ఈరోజు మన టాపిక్ ఏంటండి అంటే LCM-HCF. ఏంటండి LCM అండ్ HCF గురించి ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. యాక్చువల్లీ ఈ క్లాసెస్లో నేను ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ వెళితే ఇంట్రడక్షన్కే అరగంట తినేస్తుంది. అయినా నేను ఇప్పుడు కొన్ని షార్ట్కట్స్లో కొన్ని ప్యాటర్న్స్లో ఆన్సర్స్ వేస్తాను, అవి మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను బ్రీఫ్గా 1 or 2 మినిట్స్లో మీకు LCM-HCF సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఏదైనా 2 నెంబర్స్ సే లైక్ ఎక్స్ అండ్ వై అనే 2 నెంబర్లు ఉన్నాయనుకోండి, ఈ 2 నెంబర్లకి కనుక మీరు హెచ్సిఎఫ్ తీసుకుంటే, హెచ్సిఎఫ్ అంటే తెలుసు కదండి ఒక చిన్న నెంబరు, అది ఎక్స్ కంటే వై కంటే చిన్నదై ఉండొచ్చు లేదా ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి సమానంగానైనా ఉండొచ్చు, ఆ నెంబరు రెండిట్లని డివిజన్ చేస్తుంది. ఉదాహరణకి 24, 36 రెండింటికి హెచ్సిఎఫ్ ఏంటిది అంటే 12 12 24ని డివిజన్ చేయొచ్చు, 36ని కూడా డివిజన్ చేయొచ్చు. సో దీనిని మనం ఏమంటామనంటే హెచ్సిఎఫ్ అని అంటాం. అలానే 24కి 36కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమంటే 24, 36 అనేటువంటి 2 నెంబర్ల యొక్క ఎల్సిఎం కసాగ ఏమవుతుంది అని అంటే ఈ రెండిట్లో పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు లేదా పెద్ద నెంబర్ కంటే పెద్దది అయి ఉండొచ్చు, ఇలాంటి నెంబర్ని మనం సాధారణంగా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి 72 తీసుకున్నాం అనుకోండి, 72 వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది, 72 వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అనగా 72ని 24తో డివిజన్ చేయొచ్చు, 72ని 36తో కూడా డివిజన్ చేయొచ్చు. ఇది సింప్లీ మీకు ఎల్సిఎం అంటే, ఇది సింప్లీ మీకు హెచ్సిఎఫ్ అంటే. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే 2 నెంబర్లు XY అనే నెంబర్లు ఉన్నాయనుకోండి, వీటిల్లో మీరు ఎల్సిఎంతో కనుక రెండింటిని డివిజన్ చేస్తే, అనగా ఎక్స్ నువ్వు ఎల్సిఎంతో డివిజన్ చేసామనుకోండి, సారీ హెచ్సిఎఫ్తో డివిజన్ చేసామనుకోండి, ఎక్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ వేస్తే స్మాల్ ఏ వచ్చిందనుకోండి, వై డివైడెడ్ బై హెచ్సిఎఫ్ వేసామనుకోండి, డివైడెడ్ బై హెచ్సిఎఫ్ వేసామనుకోండి, స్మాల్ బి వచ్చిందనుకోండి. ఈ ఏ కామా బి అనగా ఒరిజినల్ నెంబర్స్ని నువ్వు హెచ్సిఎఫ్తో డివిజన్ చేస్తే మిగిలిపోయే నెంబర్ని ఏ కామా బి అనుకుందాం. ఇవి ఎలా ఉంటాయి అని అంటే కోప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి, సహప్రధాన సంఖ్యలు అయి ఉంటాయి. కోప్రైమ్ నెంబర్స్ అంటే అర్థం ఏంటి అని అంటే రెండిట్లోనూ కామన్గా ఏ నెంబరు డివిజిబుల్ అవ్వదు. ఉదాహరణకి 10, 11 ఆ రెండిట్లో కామన్గా ఏమైనా డివిజన్ అవుతుందంటే అవ్వదు. ఇంకొకటి తీసుకోండి, 8, 13 కామన్గా ఏమైనా డివిజన్ అవుతాయంటే డివిజన్ అవ్వదు. వీటిని కోప్రైమ్ నెంబర్స్ అని అంటారు. సో ఈ ఏబి అనేవి ఎలా ఉంటాయని అంటే ఖచ్చితంగా కోప్రేమ్ నెంబర్స్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి అవి ఖచ్చితంగా కోప్రేమ్ నెంబర్స్ అయి ఉండాలి. అయితే ఒక ఇంపార్టెంట్ రూల్ ఏమి నేర్చుకోవాలంటే మీరు ఎక్స్ని వైని అంటే ఒరిజినల్ నెంబర్స్ ఎక్స్ని వైని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో ఎల్సిఎఫ్ని హెచ్సిఎఫ్ని రెండు ఎల్సిఎంని
HCF ని రెండింటిని మల్టిప్లై చేసినా అదే ఆన్సర్ వస్తుంది. రెండు నంబర్లు మల్టిప్లై చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో, LCM ని HCF ని మల్టిప్లై చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ రూల్. రెండవ రూల్ మీరు ఏం నేర్చుకోవచ్చారంటే, ఈ X అంటే ఏంటిదండి, A ఇంటూ HCF అంతే కదా. ఎప్పుడైతే ఎక్స్లో నుంచి నువ్వు హెచ్సీఎఫ్ డివిజన్ చేస్తావు ఏ వస్తుంది అంటే, నేను ఎక్స్ ప్లేస్లో ఏ ఇంటూ హెచ్సీఎఫ్ అని రాస్తా, మరి వై ప్లేస్లో బి ఇంటూ హెచ్సీఎఫ్ అని రాస్తా. ఈక్వల్ టు అవతల ఏమున్నాయి, ఎల్సీఎం ఇంటూ హెచ్సీఎఫ్ ఉన్నాయి. క్లియర్? ఇప్పుడు నువ్వు ఇక్కడున్న హెచ్సీఎఫ్ని ఇక్కడున్న హెచ్సీఎఫ్ని క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది అంటే, కోప్రేమ్ నెంబర్స్ ఉన్న ఏబి అంటే ఏ ఇంటూ బి, దీనిని ఒక హెచ్సీఎఫ్తో నువ్వు మల్టిప్లై చేస్తే ఎల్సీఎం వచ్చేస్తుంది. ఇది రెండవ రూల్. ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ టాపిక్ మొత్తం మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ మొత్తం టాపిక్ కూడా మీరు ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. ఈ రెండు రూల్స్ని ఉపయోగిస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో చూడండి, నా క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నేను ఆఫ్లైన్లో ఏదైతే స్టూడెంట్స్కి చెప్తున్నానో, దాంట్లో ఒక 10% అనగా మీకు మోడల్కి ఒకటి, కొన్ని కొన్ని చోట్ల రెండు మూడు మోడళ్ళకు ఒక క్వశ్చన్ తీసుకొని నేను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా చూడండి, ఇక్కడ మీకు సైజ్ క్లాస్ నోట్స్ 2022, దానిలో క్వశ్చన్ నెంబర్ 9 మీకు ఇక్కడ చెప్పబోతా ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ కింద ఏంటయ్యా ఇచ్చిన క్వశ్చన్ అంటే, ముగ్గురు వ్యక్తుల అడుగుల దూరం వరుసగా 63 సెంటీమీటర్లు, 70 సెంటీమీటర్లు, 77 సెంటీమీటర్లు. వారు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నట్లయితే వారి పూర్తి అడుగులతో అందరూ కలిసిపోవు కనిష్ట దూరం. సో ఏంటనంటే, ఇక్కడ మీకు అడిగిన క్వశ్చన్ వచ్చేసప్పటికి ఎల్సీఎంఏ ప్యూర్లీ, కానీ ఒక్కొక్కసారి ఇట్లా రకరకాలుగా కంటెక్స్ట్ మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అంటే ముగ్గురు ఫ్రెండ్స్ నడుస్తున్నారు, ఒక్కొక్కడు ఏం చేస్తాడనంటే, ఒక అడుగు వేసినప్పుడు 63 సెంటీమీటర్లు ముందుకెళ్తాడు, ఇంకొకడైతే 70 సెంటీమీటర్లు ముందుకెళ్తాడు, మూడో వాడు వచ్చేసి 77 సెంటీమీటర్స్ ముందుకెళ్తాడు. ముగ్గురు కలిసి నడుస్తూ ఉన్నారు. సో ఏంటంటే, ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి అందరు అడుగులు సమానంగా పడాలి. అంటే ఒక అడుగు ఎక్కువ, అడుగు పూర్తిగా వేసి ఉండాలన్నమాట. అంటే చిన్న అడుగు వేయడమో లేకపోతే పెద్ద అడుగు వేయడమో కాకుండా కరెక్ట్గా అడుగు సమానంగా వేస్తూ వాళ్ళు పోగలిగే డిస్టెన్స్ ఎంత అంటే కనిష్ట దూరం, అందరూ కలిసిపోయే కనిష్ట దూరం అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి ఒక్కొక్కరు 1 కిలోమీటర్ అనుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఒక్కొక్కరు 1 కిలోమీటర్ వెళ్తే ఆ కిలోమీటర్లో 63 డిజిబుల్ అవ్వాలి. ఎందుకని, ఆ 1 కిలోమీటర్కి వాడు 63 సెంటీమీటర్ల చొప్పున అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, కరెక్ట్గా సరిపోవాలి. అలానే 70 కూడా సరిపోవాలి. అంటే కిలోమీటర్ డివైడెడ్ బై 70 వేసినా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. ఎందుకని, వాడు ఒక్కొక్క కిలోమీటర్ డిస్టెన్స్ని ఒక్కొక్క అడుగు చొప్పున వేసుకుంటూ వెళ్తాడు కాబట్టి. తర్వాత మూడో వ్యక్తి ఏం చేయాలి, వాడు 77 సెంటీమీటర్స్ చొప్పున అడుగు వేసుకుంటూ వెళితే కిలోమీటర్ పూర్తయ్యేటప్పుడు కరెక్ట్గా ఒక అడుగు లాస్ట్ అడుగుతో సరిపోవాలి. ఈ రకంగా జరగాలి. మరి అయితే 1 కిలోమీటర్ అంటే నేను మీకు రఫ్ కోసం చెప్పాను. సో మీరు చేయాల్సింది ఏంటిదయ్యానంటే, ఈ 63, 70, 77 ఈ మూడు నెంబర్లకి ఎల్సీఎంని క్యాలిక్యులేట్ చేయాలి. ఏ నెంబర్లకండి, 63, 70 మరియు 77. క్లాస్లో అయితే కనుక నేను 3 మెథడ్స్లో చెప్తానండి ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్. ప్రతి క్వశ్చన్ కూడా నేను 3 మెథడ్స్లో చెప్పడం జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు యూట్యూబ్లో కాబట్టి, ఆన్లైన్లో కాబట్టి నేను మీకు 3 మెథడ్స్ అయితే చెప్పను. డైరెక్ట్ షార్ట్కట్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఎట్లా అయ్యాలో నేర్పించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇలాంటి మీకు నెంబర్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు వీటికి ఎల్సీఎంని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఉన్నవాటిలో పెద్ద నెంబర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఉన్నవాటిలో పెద్ద నెంబర్ 77. 77లో రిమైనింగ్ 2 నెంబర్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. క్యాన్సిల్ అయితే వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి 77లో 63 కానీ 70 కానీ పోవు. 77 నువ్వు చేయాల్సింది ఏంటంటే, డబల్ చేయడం కానీ ట్రిపుల్ చేయడం కానీ చేయడం ద్వారా పెద్ద నెంబర్ వస్తుంది. ఆ పెద్ద నెంబర్లో 70 కానీ 63 కానీ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 70 పోవాలి అని అంటే మినిమం దీన్ని 10తో మల్టిప్లై చేయాలి కదండి. అంటే నేనేమంటానంటే 770 తీసుకుంటాను. 770 తీసుకుంటేనే నాకు 70 డివిజిబుల్ అవుద్ది. వై బికాస్ 00 క్యాన్సిల్ అవ్వాలి కదా, అందుకోసమని. సరే 770 తీసుకున్నానండి. 770లో 63 పోతుందా, అంటే 70 పోయింది, ఇప్పుడు 77 పోతుంది, ఈ రెండింటికి ప్రాబ్లం లేదు. 63 క్యాన్సిల్ అవుతుందా లేదా అని అంటే, ఇప్పుడు నీకు కళ్ళెదురుగా కనిపిస్తుంది 63, 77, పక్కన 0 ఉందనుకోండి, దాని గురించి పక్కన పెడదాం. 63కి 77కి నువ్వు ఎల్సీఎం తీసుకోవాల్సి ఉంటుంది. దేనికి 77కి 63కి ఎల్సీఎం తీసుకోవాల్సి ఉంటుంది. రెండిట్లో మళ్ళీ పెద్ద నెంబర్ ఏంటిది అని అంటే 77. 77లో 63 పోయింది అంటే పక్కనే ఉందండి, పోదు. సో 77ని డబల్ చేద్దాం. 77ని కనుక మనం డబల్ చేస్తే ఏమవుతుందండి, 154. మరి 154లో 63 పోతుందా అని అంటే ఏమో తెలియదు, చూద్దాం. చూస్తే 3 టైమ్స్ పోవాలి మ్యాక్సిమం, అంతకంటే అవకాశం లేదు. ఎందుకంటే 4 టైమ్స్ అయితే 240 అయిపోతుంది. ఓకే, మరి దీన్ని ఏం చేద్దామని అంటే, డబల్ మనకు ఉపయోగం లేదు, ట్రిపుల్ చేసి చూద్దాం. 77ని ట్రిపుల్ చేస్తే చూడండి,
డెబ్బై ఎనిమిది ప్లస్ రెండు వందల పది ప్లస్ మూడు వేల ఇరవై ఒకటి రెండు వందల ప్లస్ ఈ ప్లస్ ఇరవై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి అవుతుంది. రెండు వందల ముప్పై ఒకటిలో అరవై మూడు పోతుందా, నాలుగు సార్లు పోవచ్చు అప్రాక్సిమేట్గా, నాలుగారులు ఇరవై నాలుగు రెండు వందల నలభై దీన్ని దాటిపోతుంది. సో పోవడం లేదు. ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది ఏంటి అనంటే దగ్గరగా వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేద్దాం. ఎలా అంటే దీన్ని డబల్ చేద్దాం. దీన్ని డబల్ చేస్తే ఎంత అండి, నాలుగు వందల అరవై రెండు. నాలుగు వందల అరవై రెండులో అరవై మూడు పోయిద్దేమో ఒకసారి చెక్ చేద్దాం. అరవై మూడు వచ్చేసేటప్పటికి నలభైకి పైన ఎక్కడ పోతుంది అని అంటే ఎనిమిది సార్లు పోద్ది లేదా ఏడు సార్లు పోద్ది. మూడేళ్ళు ఇరవై ఒకటి, నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది, రెండూ పోవట్లేదు. కాబట్టి ఏం చేయవచ్చు అని అంటే దీన్ని డబల్ చేసాం కదా, సరిపోవడం లేదు, ట్రిపుల్ చేద్దాం. దీన్ని ట్రిపుల్ చేస్తే రెండు వందల ముప్పై ఒకటి, ట్రిపుల్ చేస్తే ఎంత అవుతుంది అని అంటే దీన్ని త్రీతో మల్టిప్లై చేస్తే సిక్స్ నైన్ త్రీ, సిక్స్ నైన్ త్రీ, ఓకే ఆరు వందల తొంభై మూడు. ఆరు వందల అరవై మూడు పోతుందా, అరవై మూడు అరవై తొమ్మిదిలో ఒకసారి పోతుంది, ఇంకా ఆరు మిగులుతుంది, అరవై మూడులో ఇంకొకసారి పోతుంది. ఎస్, లెవెన్ టైమ్స్ పోతుంది. అయితే డెబ్బై ఏడు పట్టుకొని చేశాం కాబట్టి ఆరు వందల తొంభై మూడు, ఏడు వందల డెబ్బై కావాలనుకున్నప్పుడు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై, ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆరు వేల తొమ్మిది వందల ముప్పైలో అరవై మూడు పోతుంది, డెబ్బై పోతుంది, డెబ్బై ఏడు పోతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్, ఆరు వేల తొమ్మిది వందల ముప్పై. ఈ రకంగా చేయాలి. అదేంటంటే ఆన్సర్ అంటే అదే బ్రదర్, నేను ఇప్పుడు క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు ఈ మోడల్ మీద పదిహేను క్వశ్చన్స్ మినిమం చెప్తాను. చెప్పినప్పుడు ఆ కంటెస్ట్ అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎప్పుడు డబల్ చేయాలి, ఎప్పుడు ట్రిపుల్ చేయాలి, ఎప్పుడు టెన్ టైమ్స్ మల్టిప్లై చేయాలి, ఎప్పుడు ఫైవ్ టైమ్స్ మల్టిప్లై చేయాలి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళదాం చూడండి. క్వశ్చన్ నెంబర్ పదిహేడు ఆఫ్ సైజ్ క్లాస్ నోట్స్, రైట్? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ క్యూబ్ ఇంటూ సెవెన్ స్క్వేర్ అండ్ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ త్రీ పవర్ వన్? ఏమడిగారండి ఇక్కడ, హెచ్సిఎఫ్ అడిగారు. ఎల్సిఎం అడిగినా హెచ్సిఎఫ్ అడిగినా సరే ఇలా ఎక్స్పోనెంట్స్ నెంబర్స్లో ఘాతాంకాలు ఉన్నటువంటి సంఖ్యలలో ఎప్పుడైనా సరే మీకు ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఒక ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ నెంబర్ ఏంటిది ఇక్కడ, టూ క్యూబ్. సరే టూకి క్యూబ్ రాశాను, ఇంటూ ఇంకే నెంబర్లో ఉన్నాయి, పక్కనేమో సెవెన్ ఉంది కానీ వేరే వాటిలో త్రీ ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే త్రీకి ప్లేస్ తీసుకుందాం. ఇక్కడ త్రీ ప్లేస్లో ఫస్ట్ నెంబర్లో ఏమి లేదు చూడండి, ఇక్కడ త్రీ ఏమి లేదు కాబట్టి వన్ పెట్టుకుంటాను నేను ఉన్నట్టుగా. తర్వాత ఏముంది, సెవెన్, సెవెన్ స్క్వేర్ ఇలా రాశా ఫస్ట్ నెంబర్ని. దాని కింద సెకండ్ నెంబర్ రాయండి. సెకండ్ నెంబర్ ఏంటిదండి, ఇది టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ త్రీ టు ద పవర్ ఆఫ్ వన్. ఇదిగోండి త్రీ ప్లేస్లో త్రీ టు ద పవర్ ఆఫ్ వన్ వేసా. మరి రెండో నెంబర్లో సెవెన్ లేదు కదా, అందుకని సెవెన్ ప్లేస్లో ఇప్పుడు వన్ వేస్తాను. సెవెన్ ప్లేస్లో వన్ వేస్తాను, ఖాళీగా ఉంచకుండా వన్ వేసాను. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత మీకు గనక హెచ్సిఎఫ్ కావాలి అని అంటే ప్రతి నిలువు వరుసలో స్మాలెస్ట్ నెంబర్ని తీసుకోండి, ప్రతి నిలువు వరుసలో స్మాలెస్ట్ నెంబర్ని తీసుకోండి. అదే మీకు ఎల్సిఎం కావాలనంటే ప్రతి నిలువు వరుసలో లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి. ఎల్సిఎం కావాలంటే లార్జెస్ట్, హెచ్సిఎఫ్ కావాలంటే స్మాలెస్ట్, చిన్న నెంబర్లు తీసుకోవాలి. సరే ప్రస్తుతానికి నాకు గసాబా కావాలి కాబట్టి చివరి లైన్లో చూడండి, సెవెన్ స్క్వేర్ వన్, చిన్నదేంటిది వన్, వన్ తీసుకున్నాను. వన్ త్రీ పవర్ వన్, చిన్నదేంటిది వన్ కాబట్టి వన్ తీసుకున్నాను. టూ క్యూబ్ టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్, రెండింటిలో చిన్నదేంటిది టూ క్యూబ్, కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే టూ క్యూబ్ ఇంటూ వన్ ఇంటూ వన్, ద విచ్ ఈజ్ టూ క్యూబ్. టూ క్యూబే నా ఆన్సర్ అయిపోయింది, ఆన్సర్ టూ క్యూబే ఆన్సర్ అవుతుంది. హెచ్సిఎఫ్ అడిగేది, ఎల్సిఎం కనుక అడిగితే ఉన్న వాటిలో పెద్దది తీసుకోవాలంటే ఫస్ట్ లైన్లో టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్, రెండో నెంబర్లో వచ్చేసి త్రీ పవర్, మూడో నెంబర్లో సెవెన్ స్క్వేర్, ఇది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది ఇదే క్వశ్చన్లో, ఎల్సిఎం కనుక అడిగితే ఈ క్వశ్చన్లో ఏమవ్వాలి, ఈ లైన్లో పెద్దది ఏంటిది టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ, ఈ లైన్లో పెద్దది ఏంటిది త్రీ పవర్ వన్ ఇంటూ, ఈ లైన్లో పెద్దది ఏంటి సెవెన్ స్క్వేర్, ఇది మీకు ఎల్సిఎం అవుతుంది. ఇదే క్వశ్చన్కి ఎల్సిఎం అడిగితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అంటే ఆ మోడల్ చెప్పేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా ఇదే మోడల్ మీద నేను మీకు ఎనిమిదో తొమ్మిదో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఎనీవే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ప్రాక్టీస్ వేరే బుక్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ కానీ వేరే మీ మెటీరియల్స్ ఏమైనా ఉన్నా ప్రాక్టీస్ అయితే ఇట్లా చేయండి. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సైజ్ క్లాస్ నోట్స్. దీనిలో ఏమిచ్చారు, రెండు సంఖ్యల గసాబా ఇరవై ఒకటి మరియు ఒకటి కసాగు గసాబాకు రెండు వందల ఇరవై ఒకటి రెట్లు, వాటిలో ఒక సంఖ్య రెండు వందల మూడు వందల మధ్య ఉండగా రెండవ సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత? క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేయండి. రెండు నెంబర్లు ఉన్నాయనంట, ఆ రెండు నెంబర్లు ఏంటో మనకు తెలియదు. ఆ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం రెండు సంఖ్యల గసాబా ఎంత అనంటే ఇరవై ఒకటి మరియు ఒకటి కసాగా కసాగు వచ్చేసి గసాబాబుకి ఇరవై ఒకటి రెట్లు. ఇప్పుడు ఆ రెండు నెంబర్లని ఒకటి ఎక్స్ ఇంకొకటి వై అనుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేసినా అంతే రావాలి. సరే ఇప్పుడు మరి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటున్నాం కదా, సో ఫస్ట్ నేను హెచ్సిఎఫ్ రాస్తానండి. లెక్కలో డైరెక్ట్గా చెప్పాడు ఇరవై ఒకటే నీ హెచ్సిఎఫ్ అని, ఇరవై ఒకటి ఇంటూ ఎల్సిఎం వేయాలి. ఎల్సిఎంని ఎలా చెప్తున్నాడు, ఎల్సిఎం ఎలా వస్తుంది అని అంటే హెచ్సిఎఫ్ని రెండు వందల ఇరవై ఒకటితో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది అంటున్నాడు. దేన్ని, హెచ్సిఎఫ్ ఇరవై ఒకటిని రెండు వందల ఇరవై ఒకటితో మల్టిప్లై చేస్తే అప్పుడు హెచ్సిఎఫ్ వస్తుందంట. చూడండి ఇది మొత్తం హెచ్సిఎఫ్, ఇక్కడ ఇరవై ఒకటి ఇంటూ రెండు వందల ఇరవై ఒకటి హెచ్సిఎఫ్. క్లియర్. ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏంటిది అని అంటే
వాటిలో ఒక సంఖ్య 200 కి 300 కి మధ్యలో ఉంటది అని అంటున్నాడు అంటే xy లో ఏదో ఒక నంబర్ 200 నుంచి 300 మధ్యలో ఉండాలి అప్పుడు ఆ నంబర్ కాకుండా రిమైనింగ్ వేరే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ లో ఉండేటువంటి డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయి ఇది మనం అడిగేటువంటి క్వశ్చన్ ఎనీవే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 21 ఇంటూ 21 ఇంటూ 221 ఇది కదా నా దగ్గర కనిపించిన నంబర్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 221 ఫ్యాక్టర్స్ ఏమున్నాయో రాసుకుంటా 221 ఫ్యాక్టర్స్ ఏంటి మన తెలుసు కదా 13 17 221 అంటే దీన్ని 21 ఇంటూ 21 ఇంటూ 221 వచ్చేసి 13 ఇంటూ 17 గా రాద్దాం ఏం చేద్దాం 13 ఇంటూ 17 గా రాద్దాం ఇప్పుడు చూడండి నేను స్టార్టింగ్ లో వీడియోలో మీకు చెప్పాను ఏమని xy అనే నంబర్ లో hcf తో డివిజన్ చేస్తే ab అని చెప్పి స్కూ ప్రైమ్ నంబర్స్ వస్తాయి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి నంబర్ ని నువ్వు hcf తో మల్టిప్లై చేసినప్పుడు ఒరిజినల్ నంబర్ వస్తుంది స్కూ ప్రైమ్ నంబర్ ను hcf తో మల్టిప్లై చేసినప్పుడు ఒరిజినల్ నంబర్ వస్తుంది ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ 21 ఇంటూ 13 ఒక నంబర్ ఈ 21 ఇంటూ 17 ఇంకొక నంబర్ అందులో ఏమీ తిరుగులేదు అనుమానమే లేదు ఏ క్వశ్చన్ లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఏంటి అది hcf ఒక hcf 21 ని ఈ కో ప్రైమ్ నంబర్స్ 13 17 కో ప్రైమ్ నంబర్స్ ఉన్నాయా ఇవే ab ఆ కో ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి చూసారా అవే ab లు ఓకే ఇప్పుడు a ని నువ్వు 21 hcf తో మల్టిప్లై చేస్తే x వస్తుంది ఈ 21 ని b అయినటువంటి 17 తో మల్టిప్లై చేస్తే y వస్తుంది క్లియర్ ఏమేం తీసుకుందాం x అనంటే 21 ని a 13 తో మల్టిప్లై చేయాలి y అనంటే 21 తోటి 17 అనగా b తోటి మల్టిప్లై చేయాలి ఇవే మీ ఆన్సర్స్ ఇక్కడ క్లియర్ గా మనకు కనబడిపోతా ఉంది ఇలాగే చేయాలి ఎగ్జామ్ లో తేగాని స్కూల్లో మాస్టర్ 8th క్లాస్ లో ఇలా చెప్పారని చెప్పేసి కిలోమీటర్ ప్రాసెస్ చేశారు అనంటే కాంపిటీటివ్ ఎగ్జామ్ లో సెట్ అవ్వదు ఎనీవే ఇప్పుడు 21 తో 13 ని మల్టిప్లై చేద్దామండి ఎన్నిసార్లు పోతుంది చూడండి నేను ఏం చేస్తాను 2 13 26 అంటే 260 ప్లస్ 13 260 ప్లస్ 13 అంటే 273 ఒక నెంబర్ తీసుకుంటాను x అనే నెంబర్ y అనే నెంబర్ దగ్గరికి వద్దాం 21 17 అంటే 2 17 34 అంటే 340 ప్లస్ ఒక 17 340 ప్లస్ 17 357 అవుతుంది ఇవి రెండు నెంబర్లు ఇప్పుడు లెక్కలో వాడు ఏమంటున్నాడు ఒక నెంబర్ 200 కి 300 కి మధ్యలో ఉండాలంటున్నాడు ఇదిగో x ఉంది సరిపోయింది x 200 కి 300 కి మధ్యలో ఉంది 273 అని సో నిన్ను అడిగేది ఎక్కడ అయ్యానంటే y కి సంబంధించి అడుగుతున్నాడు ఏమన్నాడు y లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసి చెప్పు అంటున్నాడు సరే y లో ఉన్న డిజిట్స్ యాడ్ చేద్దాం 3 ప్లస్ 5 8 8 ప్లస్ 7 15 దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఆ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే దానిలో ఉన్న అంకెలన్నీ యాడ్ చేస్తే 15 వస్తుంది విచ్ ఈస్ ఆప్షన్ 4 ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ఆఫ్ సైజ్ క్లాస్ నోట్స్ ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 6760 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 13 హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఈ ఎగ్జామ్లో చాలా సార్లు రిపీట్ అయిన మోడల్ కూడా ఓకే సో కాన్సెప్ట్ ఒకటే అన్ని క్వశ్చన్స్కి కూడా మీకు కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది ఏంటా కాన్సెప్ట్ అని అంటే ఎక్స్ వై అనే నెంబర్ మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది ఈ ఎక్స్ అండ్ వై నెంబర్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో లెక్కలో చెప్పేశాడు 6760 వస్తుందని సో 6760 వేసేద్దాం క్లియర్ ఇందులో ఎవరికి అనుమానాలు అయితే ఉండవు కదా ఇప్పుడు నేనేమంటానంటే ఎక్స్వై అంటే ఏంటండి మనం ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఎక్స్ అనంటే హెచ్సిఎఫ్ ఇంటూ స్మాల్ ఏ వై అనంటే హెచ్సిఎఫ్ ఇంటూ స్మాల్ బి సో నేనేమంటానంటే దీన్ని ఇలా రాస్తా ఏమని హెచ్సిఎఫ్ ఇంటూ స్మాల్ ఏ ఇంటూ హెచ్సిఎఫ్ ఇంటూ స్మాల్ బి ఇజ్ ఈక్వల్స్ టు 6760 అని రాస్తా లెక్కలో హెచ్సిఎఫ్ అంటే 13 అని చెప్పడం జరిగింది అంటే మిగిలేదు ఏంటి అని అంటే ఏబీలు ఇక్కడ ఉంచేస్తే ఇక్కడో 13 వస్తుంది ఇక్కడో 13 వస్తుంది అనగా 13 ఇంటూ 13 ఇజ్ ఈక్వల్స్ టు 6760 ఇప్పుడు 13తో కొట్టేద్దామండి దీన్ని ఎన్నిసార్లు పోతుంది 5 సార్లు 65 రెండు మిగులుతుంది 26లో 2 సార్లు అంటే 520 సార్లు ఇప్పుడు ఇంకో 13తో కొట్టేద్దాం ఈ 13 దీనిలో 4 సార్లు పోతుంది పక్కన 0 ఉంది కాబట్టి 40 అనగా ఏ ఇంటూ బి 40 వస్తాయి అయితే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి ఏబి అనేవి ఏ రకమైనటువంటి నెంబర్స్ ఏబి అనేవి కంపల్సరీగా కో ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి అదే మనం ఈ వీడియో స్టార్టింగ్లో నేర్చుకున్నాం నేను ఆఫ్లైన్లో అయితే డీటెయిల్డ్గా చెప్తున్నాను ఆన్లైన్లో మన దీని గురించి 1 అవర్ వీడియో చేశాను నేను ఈ కాన్సెప్ట్స్ బేసిక్స్కి సంబంధించి ఇక్కడ మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ 1 or 2 మినిట్స్లో మీకు ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరికైనా అది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి దయచేసి ఎనీవే ఇప్పుడు ఏబీ అనేది కోప్రైమ్ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్ అని అంటే రెండు కోప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 40 రావాలి అలాంటి ఏముంటాయి ఎన్ని ఉంటాయి అని అంటే సరే ఫస్ట్ నాకు 40 ఎలా వస్తుంది అని అంటే 1 × 40 ఇది ఒక సెట్ కనపడుతుంది నాకు ఒక పేరు కనపడుతుంది రెండోది మీరు వెంటనే మీకు వచ్చేది డౌట్ ఏంటంటే 2 × 20 రాయొచ్చు కదా సార్ అంటారు 2 × 20 రాస్తే 2లోనూ 20లోనూ కామన్గా 2 ఎక్కం పోతుంది అలా పోకూడదు అలా పోతే వాటిని కోప్రైమ్ నెంబర్స్ అనకూడదు కోప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడు 1లోనూ 40లోనూ కామన్గా ఏ నెంబర్ పోకూడదు పోవడం వల్ల ఇంకేం మిగిలింది అని అంటే 5 8లు 40
ఐదు ఇంటూ ఎనిమిది కనపడుతుంది. రెండిట్లో కామన్ ఏం పోవట్లేదు చూడండి. ఇక మిగతా ఏ నెంబర్లో పోవండి ఇందిట్లో నలభైలో. అనగా నీకు ఇలాంటి సెట్లు ఎన్ని తయారు చేయగలవా అని అంటే ఇగో రెండు నెంబర్లు రెండు పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి టూ పేర్స్ ఆర్ టూ సెట్స్ తయారు చేయగలం, విచ్ ఇస్ ఆప్షన్ వన్. ఇది సాల్వ్ చేయాల్సినటువంటి విధానం. ఎగ్జామ్లో కూడా చాలాసార్లు రిపీట్ అయినటువంటి మోడల్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళదాం. యా క్వశ్చన్ నెంబర్ 47 ఆఫ్ సైజ్ క్లాస్ నోట్స్. ఒక ఐదు అంకెల సంఖ్య, దాని పేరేంటి, 538 XY 3, 7, 11తో నిశేషంగా భాగిస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ విలువ ఎంత ఇది చెప్పు అని అంటున్నాడు. సరేనండి, ఇచ్చిన నెంబర్ ఏంటో తీసుకుంటున్నాను నేను, అదేంటిది 5, 3, 8, XY. ఏ నెంబర్తో డివిజన్ చేస్తాడంట, 3, 7, 11తో డివిజన్ చేస్తాడంట. సరే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 3కి ప్రయారిటీ ఇస్తాను. 3 కానీ 9 కానీ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి, 3 కానీ 9 కానీ ఉన్నప్పుడు. సరే 3కి ప్రయారిటీ ఇస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 3తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుందాం. 5 + 3 = 8, 8 + 8 = 16. 16 తర్వాత 3లో పోయే నెంబర్ ఏంటి అంటే 18. ఒకవేళ నువ్వు 18 తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో వై 1 పెట్టాలి, వై ప్లేస్లో కూడా 1 పెట్టాలి. ఏంటంటేదండి, 18ని కనుక నేను తీసుకుంటే ఫస్ట్ పాసిబిలిటీ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 1 తీసుకున్నాను అనుకోండి. 3ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను, మళ్ళీ వినండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 + 3 = 8, 8 + 8 = 16. 16 తర్వాత 3లో పోయే నెంబర్ 18 అవ్వాలి అని అంటే ఎక్స్ ప్లేస్లోనూ 1 ఉండాలి, వై ప్లేస్లో కూడా 1 ఉండాలి. ఎక్స్ 1, వై 1 తీసుకున్నాను అనుకోండి, 3 రూల్ సాటిస్ఫైడ్ అంటే ఈ నెంబర్ 3లో అయితే డివిజిబుల్ అవుతుంది, ఏం అనుమానం లేదు అందులో. మరి 7 సంగతి ఏంటి అని అంటే ఏ 3 డిజిట్స్ నెంబర్ ఉన్నటువంటి దాంట్లో ఏదైనా 3 డిజిట్స్ ఉన్నప్పుడు లాస్ట్లో రిపీటెడ్గా 2 డిజిట్స్ వస్తే అది 7లో డివిజిబుల్ అవ్వదు. కావాలంటే చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే మినిమం 3 డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ ఏదైనా లాస్ట్ 2 or 3 డిజిట్స్ రిపీట్ అయితే కనుక అది 7లో పోదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క 777లో మాత్రమే పోతుంది, ఇంక వేరే ఏ నెంబర్లోనూ పోదు. కాబట్టి ఇది 7లో పోదు కాబట్టి ఈ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మనకి ఉపయోగం లేదు. అంటే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 1 పెట్టుకుంటే మనకు ఉపయోగం లేదు. మరి రెండో పాసిబిలిటీ ఏముందయ్యా అని అంటే, సరే ఇక్కడ నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 5 + 3 = 8, 8 + 8 = 16. 16కి ఇంకా 2 కలిపితే 18, అది 3లో డివిజిబుల్ అయ్యింది, అది నాకు ఉపయోగం లేదు. అందుకని 18 తర్వాత ఏముందో చెక్ చేస్తాను నేను. 18 తర్వాత ఏమొస్తుందండి, 21. 21 అని అంటే అర్థం ఏంటి, అప్పుడు ఎక్స్, వై 2 కలిపితే 5 అవ్వాలి. ఎందుకంటే నాకు ఇక్కడ 16 ఉంది, నేను ఎక్స్ని వైని రెండింటిని కలుపుకుంటే ఇంకొక 5 రావాలి, అప్పుడు 21 వస్తుంది టోటల్. చూడండి, ఎక్స్, వై దీని ప్లేస్లో రెండింటిలో కలిపి నువ్వు 5 కనుక పెట్టినట్టయితే నీకు 3లో డివిజిబుల్ అవుతుంది, అందులో ఏమీ అనుమానం అయితే లేదు. క్లియర్? అయితే ఇప్పుడు ఎక్స్, వై 2, 5 ఉన్నాయని అంటే ఎలా రాయొచ్చు, 1 + 4 రాయాలా లేదంటే 2, 3 రాయాలా అనేది ఎలా తెలుస్తుంది అనంటే ఈ 11 బేస్ చేసుకొని చూద్దాం. ఏం చేద్దాం, 11 బేస్ చేసుకొని ఆన్సర్ చేద్దాం. 11 బేస్ చేసుకుని ఎలా చేస్తారు సార్ మీరు అని అంటే, నేను ఎలా చేస్తాను అని అంటే ఏదైనా నెంబర్ 11లో డివిజిబుల్ అయితే సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్, సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ మస్ట్ బి డిఫరెన్స్ మస్ట్ బి 0 or 11 or 22 or multiples of 11. అంటే 11తో ఏదైనా నెంబర్ పోయేటప్పుడు ఈవెన్ డిజిట్స్ ఆడ్ డిజిట్స్ చూడండి. ఇప్పుడు నేను ఆడ్ డిజిట్స్ చూస్తున్న, 5 + 8 13 + 13 + Y ఏమొచ్చింది నాకు, 13 + Y అనేది ఒక సెట్ వచ్చింది. ఇప్పుడు ఆడ్ డిజిట్స్ చూడండి, ఆడ్ డిజిట్స్ అనేది ఈ రెండే మిగిలాయి, 3, X అంటే 3 + X వచ్చింది. ఏమొచ్చిందంటే 3 + X వచ్చింది. ఇప్పుడు నేను పాసిబిలిటీస్ చెక్ చేస్తాను. ఎలా, ఎక్స్ వైలో ఎక్స్ ప్లేస్లో 4 పెట్టామనుకోండి, ఫర్ సపోజ్ ఎక్స్ ప్లేస్లో 4 పెడితే ఇక్కడ ఏమొస్తుంది, 7 వస్తుంది టోటల్. అప్పుడు ఎక్స్ ప్లేస్లో 4 పెడితే వై ప్లేస్లో 1 పెట్టాలి, 1 పెడితే ఇక్కడ 14 అవుతుంది. 7కి 14కి డిఫరెన్స్ 0 కానీ 11 కానీ అవ్వాలి, ఇక్కడ లేదు, రావడం లేదు. కాబట్టి ఈ పాసిబిలిటీ మనకు పనికిరాదు. మరి ఏం చేస్తాం, 2, 3 చూద్దాం. 2, 3 చూస్తేనండి, 2, 3 చూస్తే ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 పెట్టామనుకోండి, ఎక్స్ ప్లేస్లో 2 పెడితే ఇది 5 అవుతుంది, వై ప్లేస్లో 3 పెడితే ఇది ఎంత అవుతుంది, వై ప్లేస్లో 3 పెడితే 16 అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ 11. ఎస్, నాకు సరిపోయింది. ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో 3 పెడితే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఎక్స్ ప్లేస్లో 2 అనే నెంబర్ ఉంటుంది, వై ప్లేస్లో 3 అనే నెంబర్ ఉంటుంది అని కంఠాపదంగా చెప్పగలను. క్లియర్? మరి ఇక లెక్కలో నేను అడిగింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎనీవే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అన్నప్పుడు ఎక్స్ అని అంటే మనం 2 అనుకున్నాం కాబట్టి 2² ప్లస్ వై అని అంటే 3 అనుకున్నాం కాబట్టి 3² 2కు స్క్వేర్ చేస్తే 4, 3 స్క్వేర్ చేస్తే 9, 4 + 9 ఎంత అవుతుందంటే 13. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఎక్స్, వై రెండింటిని యాడ్ చేస్తే 5 అని వచ్చింది కదా, 5 వచ్చినప్పుడు 1, 2, 3 అనుకుంటే ఏది ఎక్స్ అయినా పర్లేదు, ఏది వై అయినా పర్వాలేదు. కానీ నేను కరెక్ట్గా ఎక్స్ ఏంటిది, కరెక్ట్గా వై ఏంటిదో కూడా ఇక్కడ నేను మీకు ప్రూవ్ చేశాను. ఎక్స్ ప్లస్ వై 2 కలిపితే 5 వస్తుంది కదా,
नंबर रे इंकोक नंबर मूड सरपोमी एंकान एक्स स्क्वे प्लस वै स्क्वे कड़गर फर एग्जापल दी रिवर्स चूँ एक्स प्लेस मूड वै प्लेस रेको चूँ आंसर अदे वस्तु तो डिविजिबल अवतुन तो डिविजिबल अवतु मन के लवन तो डिविजिबल अव्वाले खचिता एक्स प्लेस रेडे उ वै प्लेस मूडे उ अभी लवन तो डिविजिबल अलांट क्वेश्चन नार्मल चुस्कते चला टाइम दी इला स्मार्ट अप्रोच तो वेल्पे ईजीग आंसर्स क्लियर नेक्स्ट क्वेश्चन वेदा क्वेश्चन नंबर 57 आफ् साइंस क्लास नोट्स 15 21 मरी 30 निशेष भागिंपबड़ नालुगु अंकेल गरिष्ठ संख्या एडिदरी नालुगु अंकेल गरिष्ठ संख्या ए नंबर लंट 15 21 30 यानी नेनु एं चेस्तानंटे वीटिकि ओक एलसीएम क्याल्कुलेट चेयोच्चु डैरेक्ट गा लेदा इला चेयंडि एलसीएम क्याल्कुलेट चेयडं बुक मेथड आरएस अग्रवाल बुक तो सह अन्नी चोट्ल उंटदि फस्ट नंबर एंटिदि 15 15 ने विडगोट्टि रासुकोंडि एला रायोच्चु मीरु 3 × 5 अंटे నువ్వు ఆన్సర్ గా తీసుకునే ఈ నాలుగు ఆప్షన్స్ లో ఉన్నటువంటి నంబర్ ఏదైనా సరే 3 లోను పోవాలి 5 లోను పోవాలి నెక్స్ట్ రెండో నంబర్ ఏంటిదండి 21 21 అంటే 3 × 7 అంటే ఈ నాలుగిట్లో ఉన్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది 3 లోను క్యాన్సిల్ అవ్వాలి 7 లో కూడా క్యాన్సిల్ అవ్వాలి ఇక మూడో నంబర్ వచ్చేసి 30 30 అంటే ఎలా రాస్తారు మీరు 30 ని 5 × 6 అని రాయకండి 30 ని ఎలా రాయొచ్చనంటే 2 × 3 రెండు మూడు 6 6 × 5 5 6 30 ఎలా రాయాలి 2 × 3 × 5 అన్నిట్లోనూ కామన్ గా నీకు 3 కనిపిస్తుంది అంటే ఆప్షన్స్ లో ఉన్న ప్రతిదానిలోనూ ఖచ్చితంగా 3 డివిజిబుల్ అవుతది 3 పట్టుకొని వెళ్తే టైం వేస్ట్ అవుతది 3 పట్టుకొని వెళ్తే టైం వేస్ట్ అవుతది మరి ఏం చేయాలి మిగిలింది ఏంటి 2 × 5 అన్నిట్లో చివర 0 ఉంది కాబట్టి రెండు అన్నిట్లోనూ డివిజిబుల్ అయితది 2 పట్టుకొని వెళ్ళినా మనకు టైం వేస్ట్ 5 చివర్లో 0 ఉంది కాబట్టి అన్ని 5 లో డివిజిబుల్ అవుతది 5 పట్టుకొని వెళ్ళినా మనకు వేస్ట్ ఏం ఉండాలంటే హీరో ఇక్కడ 7 7 ఇస్ ది హీరో ఆ 7 పట్టుకొని వెళ్ళు ఈజీగా ఆన్సర్ వస్తుంది సరే నేను ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నానండి 9840 దీనిలో 7 పోతుందా ఏదైనా నంబర్ లో 7 డివిజిబుల్ అవ్వాలి అన్నంటే లాస్ట్ డిజిట్ ని డబుల్ చేసి రిమైనింగ్ డిజిట్స్ లో నుంచి లెస్ చేస్తే వచ్చే నంబర్ 7 లో పోతే 7 లో ఆ నంబర్ మొత్తం పోతుంది ఏంటో మాకు ఏం అర్థం కాలేదు ఏనండి ఒకసారి 984 984 లాస్ట్ డిజిట్ 4 కదా దీని డబుల్ చేయండి 8 అవుతుంది ఈ 98 లో నుంచి ఆ 8 ని తీసేయండి 98 లో నుంచి 8 తీసేస్తే ఏమొస్తుంది 90 మరి 97 లో పోతుందంటే పోదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈ ఆన్సర్ కాదు రెండోది కూడా చూడండి అర్థమైంది మీకు 0 గురించి వదిలేసేయండి పక్కన పెట్టేస్తే 991 ఉంది లాస్ట్ డిజిట్ 1 ని డబుల్ చేయండి 1 ని డబుల్ చేస్తే 2 అవుతుంది ఆ 2 ని 99 లో నుంచి తీసేయండి 99 లో నుంచి 2 తీసేస్తే 97 97 అనే దాంట్లో మరి 7 పోతుందంటే పోదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం 9830 లాస్ట్ 0 ని తీసేస్తాం 3 డబుల్ చేద్దాం 6 ఎత్తి 98 లో నుంచి 6 ని తీసేద్దాం 92 మరి 92 లో 7 పోతుందన్నంటే పోవట్లా ఇది కూడా మీ ఆన్సర్ కాదు ఇక లాస్ట్ ఆప్షన్ చూద్దాం 0 ని తీసేద్దాం 7 ఉంది 7 డబుల్ చేద్దాం 14 98 లో నుంచి ఆ 14 ని తీసేయి మిగిలిపోయింది ఏంటిది 98 కదా 98 లో నుంచి 7 డబుల్ చేస్తే వచ్చిన 14 ని తీసేయి తీసేస్తే ఇంకా 84 మిగులుతుంది మీకు 84 7 లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మీ ఆన్సర్ ఆప్షన్ 4 మీ ఆన్సర్ ఆప్షన్ 4 ఇలా చేస్తే ఈజీగా ఆన్సర్స్ వస్తాయి మీకు మామూలు ఇలానే చేయొచ్చు 15 21 30 కి ఎల్సిఎం ఏంటో క్యాలిక్యులేట్ చేసి ఆ ఎల్సిఎం ని బేస్ చేసుకొని వీటిని ఆన్సర్ చేయొచ్చు కానీ అది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ బట్ ఇది ఈజీగా మీకు కళ్ళతో ఆన్సర్స్ వస్తాయి అర్థమైంది నా ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ 989 మరియు 1327 లను భాగించినప్పుడు శేషములు వరుసగా 5 7 వచ్చు గరిష్ట సంఖ్య చూడండి ఒక నంబర్ ఉందంట ఆ నంబర్ ని ఆ నెంబర్ తోటి 989 మనం డివిజన్ చేయాలంట చేస్తే శేషం ఎంత వస్తుందంటే 5 వస్తుంది అదే నెంబర్ తో 1327 ని మనం డివిజన్ చేయాలంట చేస్తే అప్పుడు శేషం 7 వస్తుందంట ఇప్పుడు నేను ఏమంటారంటే ఆ వచ్చే శేషాలు తీసి ముందే పక్కన పెడతా పెడితే ఒక నెంబర్ తో నేను 989 ని డివిజన్ చేస్తే 5 శేషం రావాలంటున్నాడు 5 తీసి పక్కన పెట్టానంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యింది కదా 5 తీసి పక్కన పెట్టానంటే నిశేషంగా భాగిస్తుందనే కదా అర్థం సో దీంట్లో నుంచి 5 ని తీసేద్దాం అప్పుడు ఏం మిగిలింది అది 984 రెండో నెంబర్ దగ్గరికి రండి ఒక నెంబర్ ను 1327 ని భాగిస్తే శేషం 7 వస్తుందంట ఆ వచ్చే శేషం 7 ని ముందే తీసి పక్కన పెట్టాం అనుకోండి శేషం ఏమీ రాదు కదా ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యింది కదా అంటే నిశేషంగా భాగించబడుతుంది కదా కాబట్టి దీంట్లో నుంచి 7 ని తీసేస్తే ఏమీ మిగిలిద్దనంటే 1327 లో నుంచి 7 ని తీసేస్తే 1320 ఇప్పుడు ఈ రెండు నెంబర్లకు ను హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే అదే నీ ఆన్సర్ ఆ రెండు నెంబర్లు హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం చేస్తానండి ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకోండి ఆ డిఫరెన్స్ ద్వారా మీరు హెచ్సిఎఫ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అందుకని అంటున్నాను
రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 10 లో నుంచి 4 పోతే 6 అండి 11 లో నుంచి 8 పోతే 3 అండి 12 లో నుంచి పోతే 3 అంటే 336 ఈ నాలుగు నంబర్లలో అంటే 8 16 24 32 వీటిల్లో ఏ పెద్ద నంబర్ 336 ని ఎగ్జాక్ట్ గా డివిజన్ చేస్తది అది పట్టుకుంటే మీ ఆన్సర్ వస్తుంది సరే ఉన్న వాటిలో పెద్ద నంబర్ ఏంటిది 32 32 ఏమైనా పోతుందా దీంట్లో అనేది నేను చెక్ చేయాలి 32 320 లో పోతుంది పైన 16 చిల్లర ఉంది 16 లో 32 పోదు కాబట్టి పెద్ద నంబర్ పోవడం లేదు అది మీ ఆన్సర్ కాదు రెండో నంబర్ ఏంటిది అంటే 24 24 ని తీసుకుందాం 24 32 లో కొట్టేస్తే 7 ప్లస్ ఎంత మిగులుతుంది 6 ప్లస్ 3 9 ను 96 96 పోతుంది సో 24 పోతుందండి 336 లో అదే మీ ఆన్సర్ ఎందుకంటే 24 పోయిందంటే 8 పోతుంది 16 పోయిందో తెలియకుండా నేను చెక్ చేయలా 24 పోయిందంటే 8 ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది లెక్కలో మీకు అడిగింది ఏంటిది గరిష్ట సంఖ్య పెద్ద నంబర్ ఏంటి అంటున్నాడు ఈ పెద్ద నంబర్ ఇదే 24 ఏ పెద్ద నంబర్ ఓకే ఓకే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇందిట్లో రెండు సంఖ్యల కసాగు వాటి గరిష్ట సంఖ్యకు రెట్టింపు సంతోషం కనిష్ట సంఖ్యను మరియు వాటి గసాబాల భేదము 4 వాటిలో కనిష్ట సంఖ్య ఏంటి ఇది కూడా మన క్లాస్ నోట్స్ లోదే కొత్త కొత్తగా ఇలాంటి మోడల్స్ క్వశ్చన్స్ కూడా వస్తా ఉన్నాయి సరే అబ్జర్వ్ చేయండి రెండు సంఖ్యల కసాగు వాటిలో గరిష్ట సంఖ్యకు రెట్టింపు సంఖ్యలు నువ్వు x y అని అనుకో రెండు సంఖ్యల్ని ఫస్ట్ సంఖ్యని x అని రెండో సంఖ్యని y అనుకున్నావు అనుకోండి వీటిని మల్టిప్లై చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో LCM ని HCF ని మల్టిప్లై చేసినా అదే ఆన్సర్ రావాలి ఇప్పుడు ఏమంటున్నాడంటే రెండు సంఖ్యల కసాగు ఏమవుద్దనంటే వాటిలో గరిష్ట సంఖ్యకు రెట్టింపు ఈ రెండిట్లో గరిష్ట సంఖ్య x అనుకున్నాను అనుకోండి LCM ఏమైద్దనంటే 2x అవుతుందంట నేనేమనుకుంటున్నాను x y రెండు నెంబర్లు ఉన్నాయి x అనే నెంబర్ పెద్ద నెంబర్ అనుకుంటున్నాను ఆ పెద్ద నెంబర్ని మల్టిప్లై చేసి అంటే ఆ పెద్ద నెంబర్ని డబల్ చేస్తే నీకు LCM వస్తుంది అని లెక్కలో చెప్తున్నాడు కాబట్టి LCM 2x అని వేసాను అట్లనే కనిష్ట సంఖ్యకు మరియు వాటి గసాబాల భేదం 4 అని అంటున్నాడు అంటే కనిష్ట సంఖ్య ఇప్పుడు ఇది పెద్ద నెంబర్ అనుకుంటే x y ఏమైంది ఇదిగో నేను తీసుకుంది ఇది x ఈజ్ గ్రేటర్ దాన్ y అనే రూల్ తీసుకున్నాను y అనేది చిన్న నెంబర్ అవుతుంది ఈ చిన్న నెంబర్ ఎలా ఉంటుంది అని అంటేనండి గసాబా కంటే 4 తక్కువగా ఉంటుందంట చిన్న నెంబర్ ఎలా ఉంటుంది గసాబా కంటే 4 తక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి నేను గసాబా గురించి మీకు చెప్పినప్పుడు గసాబా ఎలా ఉంటుంది అని అంటే చిన్న నెంబర్ అయినా అయి ఉండాలి లేదా చిన్న నెంబర్ కంటే చిన్నదైనా అయి ఉండాలి కాబట్టి గసాబానే చిన్న నెంబర్ ఉంటుంది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ ఎలా ఉంటుంది అని అంటే గసాబా కంటే 4 ఎక్కువగా ఉంటుంది మనకు లెక్కలో ఏది పెద్దది ఏది చిన్నదని చెప్పలా డిఫరెన్స్ భేదం ఎంత అనేది చెప్పాడు కాబట్టి హెచ్సిఎఫ్ నేను ఎలా తీసుకుంటాను అని అంటే హెచ్సిఎఫ్ అని అంటే వై ప్లస్ 4 అని తీసుకుంటాను నేను వై ప్లస్ సారీ వై మైనస్ 4 చిన్నదిగా ఉండాలి కదా చిన్న నెంబర్ కంటే సో వై మైనస్ 4 అని తీసుకుంటాను ఇలా తీసుకుంటే మీ ఆన్సర్ వస్తుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి రెండు నెంబర్లు ఒకటి ఎక్స్ వై పెద్ద నెంబర్ వచ్చేసి ఎక్స్ అనుకున్నాం చిన్న నెంబర్ వై అనుకున్నాం ఎల్సిఎం వచ్చేసి పెద్ద నెంబర్ డబల్ చేస్తే వస్తుంది అన్నాడు ఎస్ ఎల్సిఎం ప్లేస్లో నేను పెద్ద నెంబర్ డబల్ చేసేసా చిన్న నెంబర్ ఎలా తర్వాత ఏమడిగాడు హెచ్సిఎఫ్ ఏంటి అని అంటే చిన్న నెంబర్ కంటే 4 తక్కువ ఉండాలన్నాడు సో చిన్న నెంబర్ కంటే 4 తక్కువ వేసా క్లియర్ ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ వై 2xy అవుద్ది మైనస్ 2 ఇంటూ 4 8x అవుతుంది 2 ఇంటూ 4 8x అవుతుంది ఇది మనకు లెక్కలో కనపడుతుంది సరే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ని తీసుకుంటే మనము ఏమవుతుంది అని అంటే ఈ 2x ఇటు వచ్చేసింది అనుకోండి మైనస్ 2x అయ్యింది ఒక xy పోతే 2xy ఇటు వస్తే మైనస్ 2xy ఒక xy పోతే ఇంకేం మిగిలిద్ది అని అంటే ఇంకొక xy మిగులుద్ది ఈక్వల్ టు అవతల ఏం మిగిలిద్ది 8 x మిగిలిద్ది x x కొట్టేద్దాం ఏం కనపడుతుంది నీకు y కనపడుతుంది కనిష్ట సంఖ్య ఏంటి అని అడిగాడు అదే కదా లెక్కలో నీకు కనిష్ట సంఖ్య y అనే అనుకున్నాం మనం సో y ప్లేస్లో 8 ఉంది ఆన్సర్ 8 y ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఆన్సర్ 8 అంతే ఇలా సింపుల్గా ఆన్సర్ అయితే చేయొచ్చు ఎనీవే మీకు లెక్కలు అర్థమవుతూ నేనే అనిపిస్తా అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఎవరికైనా సరే ఆఫ్లైన్లో మీరు సబ్జెక్ట్ ఫుల్ లెంత్గా నేర్చుకోవాలనుకుంటే ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ ఆఫ్లైన్ క్లాసెస్కి రండి అండ్ ఈ వీడియోని మీరు షేర్ చేయడం లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయితే నేను ఇలాంటివి రోజు ఒకటైనా చేసేదానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్